గతంలో కూడా కేసీఆర్ ఇదే నెంబర్ పెట్టిండు, 0, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలే. ఇప్పుడు వీళ్ళు 500 కోట్లు ఏం చేస్తారు? బిల్డింగులు లేవు, మౌలిక వసతులు లేవు. మొన్న అయితే కాకతీయ యూనివర్సిటీలో ఫ్యాన్ పడి 20 కుట్లు పడి, దాని తర్వాత మేము కూడా పోయినాం అక్కడికి, రిజిస్టార్ వచ్చిండు, 2 రోజుల్లో చేస్తామన్నారు, అయినా కూడా షిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మొత్తం పెచ్చులు ఊడిపోయి మొత్తం కూలిపోయిన తర్వాత అప్పుడు అమ్మాయిలను షిఫ్ట్ చేశారు. అంటే ఇప్పుడు 500 కోట్లతో ఏం చేయొచ్చు అసలు 10 యూనివర్సిటీల్లో? మామూలుగా అయితే ఉస్మాన్ యూనివర్సిటీకి ప్రతి నెల జీతం 30 కోట్లు ఇవ్వాలి. ఇదంతా శాలరీస్తో పాటు కదా సరే, అన్ని కలిపి 500 కోట్లు అన్ని కలిపి జీతాలకే అటు ఇటు అవుతుందేమో. మామూలుగా నెలకి 30 కోట్లు అయితే 12 x 36 అంటే 336 కోట్ల రూపాయలు జీతాలకి పోతుంది. మరి ఇంకా మిగతా అన్నం ఏం పెడతావు? విద్యార్థులకి భోజనం పెట్టాలి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, తర్వాత మౌలిక వసతులు ఉంటాయి, రిపేర్లు ఉంటాయి. ఒక ఆర్ట్స్ కాలేజ్ రిపేర్ చేయడం కోసం, ఆర్ట్స్ కాలేజ్ మొత్తం నీళ్లు గురుస్తూ ఉంటే రిపేర్ చేయడానికి కాంట్రాక్ట్ ఇస్తే 1 సంవత్సర కాలం వర్క్ జరిగింది. 1 సంవత్సర కాలం 4 కోట్లు 5 కోట్లు ఇచ్చారు. మళ్ళీ లోపలంతా ఇప్పుడు మళ్ళీ రిపేర్ చేయడానికి మళ్ళీ 1-5 కోట్లు శాంక్షన్ చేస్తే తప్ప వాళ్ళు పనిచేయలేరు. అంటే ఒక ఆర్ట్స్ కాలేజ్ పరిస్థితి ఇట్లా ఉంటే, హాస్టల్స్ దాదాపు 20-30 హాస్టల్స్ ఉన్నాయి ఓయూలో, కాలేజీలు ఉన్నాయి, వాటిని రిపేర్ చేయడం కూడా కుదరదు, కొత్త కట్టడమే ఇంకా పాత పాత అయిపోయినాయి. అంటే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉన్న అధికారుల పరిస్థితి కూడా ఎట్లుండదంటే, మీరు ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జాంపుల్ చెప్పారు, పాపం అధికారులు ఈ నెల 1వ తారీఖు జీతాలు ఇవ్వటం ఎట్లా? ఒక రిజిస్టర్ ఏం ఆలోచిస్తాడంటే, తన కింద ఉండే ఉద్యోగస్తులకి, యూనివర్సిటీ ఉద్యోగస్తులకి జీతం ఇవ్వటం ఎట్లా అనే ఆలోచన ఉంది. ఆ జీతం ఇవ్వటం ఎట్లా అనే ఆలోచనలో భాగంగా ఎక్కడెక్కడ ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే అన్ని తీసుకొచ్చి నెల జీతం సర్దుతూ ఉంటారు. అట్లాంటిది ఒక రిపేర్ను ముట్టుకుంటే 1 కోటి రూపాయలు అవుతుంది. ఒక 1 కోటి రూపాయల డబ్బును ఎక్కడి నుంచి తెస్తారు రిజిస్టర్? గవర్నమెంట్ ఇవ్వకుండా యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేశారు. డబ్బులు ఫీజులు పెంచితే తప్ప డబ్బులు రావు. మళ్ళీ ఫీజులు పెంచితే అక్కడ చదువుకునేటటువంటి పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పిల్లలే ఉంటారు, వాళ్ళు ఫీజులు కట్టలేరు, ఫీజులు పెంచలేరు, డబ్బులు ఇంకో రూపంలో రాలు, గవర్నమెంట్ ఇవ్వదు, బ్లాక్ గ్రాంట్ గవర్నమెంట్ ఇవ్వదు. ఎప్పుడో సంవత్సరాలుగా 1990ల నుంచి అంటే యూనివర్సిటీకి ఎప్పటికీ కొంత నిధి ఉండేది, ఆ నిధి లేకుండా చేశారు. ఆ నిధి లేకుండా నిధిలో నుంచి మీరే వాటిని వాడుకోండి, మీ దగ్గర ఇంత డబ్బు ఉంది. ఎవ్రీ ఇయర్ ఆడిట్ జరుగుతూ ఉంటుంది యూనివర్సిటీలకి. ఆడిట్ జరిగినప్పుడు ఆడిటర్స్ వచ్చి ఏం చేస్తారంటే, మీ దగ్గర ఎన్నెన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి మొత్తం బయటకు తీయడం చూస్తారు. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ ఆడిటర్ తీసుకెళ్ళి ఫైనాన్స్ సెక్రటరీకి, ప్రిన్సిపాల్ సెక్రటరీకి చూపిస్తారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఇంత డబ్బు ఉంది కదా యూనివర్సిటీ దగ్గర, మళ్ళీ ఎందుకు మనం డబ్బు ఇవ్వటం అని అంటాడు. అన్న తర్వాత డబ్బు రిలీజ్ చేయరు. బడ్జెట్లో పెట్టేటప్పుడు ఏంటి, వీళ్ళకి ఇంత డబ్బు ఉంది కనుక మనం ఎవ్రీ ఇయర్ వాళ్ళ జీతాల కోసం ఏదైతే ఇస్తున్నామో ఆ జీతాలు మాత్రం ఇస్తే సరిపోతుంది అనుకుంటారు. యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కాగానే ఆ నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది గవర్నమెంట్ ఖాతా నుంచి వస్తుంది ఎవరికైనా డైరెక్ట్గా. కానీ యూనివర్సిటీలకు ఏమిటంటే, స్వయం ప్రతిపత్తి కలిగిన బాడీలు కావటం మూలంగా యూనివర్సిటీ పెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాలి. అంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో గత 50 ఏళ్ళుగా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే 60 ఏళ్ళలో వాళ్ళు రిటైర్డ్ అయితే కనీసం 30 ఏళ్ళు బతుకుతారు కదా, 20-30 ఏళ్ళు బతుకుతారు. అంటే ఒక 20-30 ఏళ్ళు మనం పెన్షన్ ఇవ్వాలంటే ఆ పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు? పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందేమని చెప్పి ఎప్పుడో మన పెద్దలు, అంటే డీసీ రెడ్డి గారు వీసీగా ఉన్న రోజుల్లో, ఒక 500 కోట్లు 600 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆయన. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చినటువంటి గవర్నమెంట్ ఒకవేళ డబ్బులు ఇవ్వకపోయినా దీని నుంచి పెన్షన్ ఇవ్వచ్చు అని పెట్టాడు. పెడితే పోయినసారి లాస్ట్ టైం గవర్నమెంట్ మీ దగ్గర 600 కోట్లు ఉంది, వాటిని తీసి వాడుకోండి అని చెప్పి దానికి ఒక సమస్యను క్రియేట్ చేశారు. ఇది పరిస్థితి. అంటే బ్లాక్ గ్రాంట్ మీరు ఇవ్వవలసింది పోయి ఉన్నది లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఈ గవర్నమెంట్ అయినా డబ్బులు ఇస్తుందేమని ఆశిస్తే వీళ్ళు కూడా మామూలుగా జీతాలకు సరిపోయే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కనుక విద్యారంగం అభివృద్ధి అనేటటువంటిది, మరి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశారు ఇప్పుడు